ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను. కథ పేరు ఏంటంటే టింకు అరటిపళ్ళు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి పిల్ల ఉండేదంట. దాని పేరు టింకు. ఆ అడవిలో అరటి చెట్లు చాలా తక్కువగా ఉండేవి. ఒక చోట ఒక చెట్టు ఉంటే మళ్ళీ ఇంకో చెట్టు చాలా దూరంలో ఉండేదంట. అప్పుడు ఆ కోతులకు అరటిపళ్ళు తినాలంటే చెట్లు వెతుక్కోవడం చాలా కష్టంగా ఉండేది. ఓ రోజు టింకు ఆడుకుంటూ తనకు తెలియకుండానే వేరే పక్కనున్న ఊర్లోకి వెళ్ళిపోయిందంట. అక్కడ దానికి ఒక పెద్ద అరటి తోట కనిపించింది. అన్ని అరటి చెట్లు ఒకే చోట ఉండడం వల్ల ఫస్ట్ దానికి బాగా ఆశ్చర్యపోయిందంట. తర్వాత గంతులు వేసుకుంటూ అబ్బాయి ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో అని చెప్పి అరటిపళ్ళు అన్నీ తినిందంట. అప్పుడు అనుకుంది, అమ్మా ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, అడవిలో ఎక్కడ వెతికే పని లేదు, రోజు ఈ ఊరికి వచ్చి ఎంత చక్కగా ఇక్కడ అరటిపళ్ళు తినచ్చు అనుకుందంట. అప్పటి నుంచి రోజు అదే తోటకొచ్చి శుభ్రంగా తినేసి వెళ్ళిపోయేది. మెల్లగా ఆ విషయం వాళ్ళ మమ్మీకి తెలిసిందంట, టింకు వాళ్ళ మమ్మీకి. టింకు, ఆ ఊళ్ళో రైతులు వాళ్ళందరూ ఎంతో కష్టపడి విత్తనాలు వేసి ఆ చెట్లన్నీ పెంచుకున్నారు, నువ్వు అలాగ వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోకూడదు కదా, వాళ్ళ అమ్ముకుని డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఇంట్లో అన్నం అన్ని కొనుక్కోవాలి కదా అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. కానీ టింకు వాళ్ళ అమ్మ మాటలు ఏం వినకుండా రోజు ఆ ఊళ్ళో అరటి తోటకే వెళ్ళి అక్కడ అరటిపళ్ళే తింటా ఉందంట. అప్పుడు ఆ అరటి తోట ఓనర్స్ ఉంటారు కదా, ఆ తోట యజమానులు, వాళ్ళకి ఎలా ఈ అరటిపళ్ళన్నీ మాయమైపోతున్నాయో అర్థం కాలేదంట. ఒకరోజు ఏం చేశారంటే చెట్టు వెనకాల దాక్కొని, అన్ని చెట్ల వెనకాల కొంతమంది దాక్కుని ఎవరు వచ్చి ఆ అరటిపళ్ళు తింటున్నారో చూసారంట. చూసేసరికి వాళ్ళ కోపం వచ్చి ఇంకా కర్రలు రాళ్ళు రాళ్ళతో కొట్టి కర్రతోటి రాళ్ళు విసిరి కర్రలతో కొట్టడం మొదలెట్టారు ఆ కోతిని. అప్పుడు ఒక్క దెబ్బ తగలగానే టింకుకి వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చినాయంట. అయ్యో మమ్మీ చెప్పిందే నేను వినలేదే అనుకుని ఎలాగోలాగా తప్పించుకొని అడవిలోకి వచ్చేసింది. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తా, మమ్మీ ఇలాగా నువ్వు నేను చెప్పిన మాటలు వినలేదు, నన్ను క్షమించు, నేను ఈరోజు ఆ తోటకే వెళ్ళాను, అక్కడ దెబ్బలు కూడా బాగా తిన్నాను అని నాకు గుర్తు వచ్చిందమ్మా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా సంతోషించి తను దాచిపెట్టిన అరటిపళ్ళు ఇచ్చిందంట. ఇప్పుడు దీన్ని బట్టి మీరేం తెలుసుకోవాలి, అమ్మ ఏదన్నా చెప్తే అమ్మ మాట విని చక్కగా ఉండాలి, అమ్మని విసిగీయకూడదు. సరేనా? ఓకే, బాయ్.